వెల్కమ్ టు వైఫై టీవీ. గడిచిన కొద్ది రోజులుగా బిగ్ బాస్ 3కు సంబంధించిన వార్తలు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ సృష్టించిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక రియాలిటీ షోకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు రాకూడదో అలాంటివన్నీ రావటం ద్వారా ఈ షో మీద జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్లు ఎవరన్న విషయం మీద చాలానే అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి లిస్టు చాలాసార్లు వార్తల రూపంలో వచ్చినా ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా నలుగురు పేర్లు మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. మీడియాలో కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న జాఫర్ బిగ్ బాస్ 3కి సెలెక్ట్ అయ్యాడు. తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ తికమక ప్రశ్నలతో కన్ఫ్యూజ్ చేసే జాఫర్కు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఖాయమైందట. దీనికోసం జాఫర్ 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలాగే ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్టా కూడా సెలెక్ట్ అయ్యారని తెలుస్తోంది. కమెడియన్గా చిత్తూరు కడప యాసలో కడుపుబ్బ నవ్విస్తాడు మహేష్. కృష్ణార్జున యుద్ధం తర్వాత సినిమా ఛాన్స్ లేవి లేకపోవడంతో మహేష్ విట్టా బిగ్ బాస్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. దీనికోసం మహేష్ విట్టాకి బిగ్ బాస్ యాజమాన్యం వారానికి 3.50 లక్షలు ఇవ్వనుందట. ప్రముఖ టీవీ యాంకర్ సావిత్రి బిగ్ బాస్ 3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో సావిత్రి పోస్ట్ చేసిన ఓ వీడియోలో తాను బిగ్ బాస్ 3లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ పోస్టును మళ్లీ డిలీట్ చేసినట్టు సమాచారం. దీనికోసం సావిత్రి 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. పాపులర్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 కంటెస్టెంట్గా ఖాయమైనట్టు తెలుస్తుంది. శ్రీముఖి ఇటీవల పటాష్ షో నుండి బయటకు వచ్చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. పటాష్ షోకి బ్రేక్ ఇస్తున్న, ప్రొడక్షన్ హౌస్ అనుమతితో షో నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నా అని చెప్పిన శ్రీముఖి పటాస్ని పూర్తిగా వదిలేయడం లేదని చెప్పకనే చెప్పింది. దీనిబట్టి ఆమె కొన్నాళ్లపాటు పటాస్కి బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ షో కోసమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి. దీనికోసం శ్రీముఖి 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. 15 మంది ఇంటి సభ్యులతో 100 రోజుల పాటు సాగే బిగ్ బాస్కి అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఆదివారం నుంచి వస్తున్న ఈ షోలో ఎవరెవరు ఉంటారనేది త్వరలోనే తెలియనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.